ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ మహబూబాబాద్ లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి యనుమామల మార్కెట్ లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. భారతదేశంలో ప్రజల ఓటుతో తీర్పు చెప్పే రోజు రేపు జడ్జిమెంట్ డేగా నిలవనుంది. రేపటి రోజు రేపు కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అని చెప్పే రోజు చాలా ఉత్కంఠభరితమైన రోజుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి, ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఎస్సీకి సంబంధించినటువంటి నియోజకవర్గం, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం మొదటగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసినట్టయితే వరంగల్ ఏనుమామల మార్కెట్లో రేపు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. ఉదయం 8 గంటలకు ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అంతకంటే ముందు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఎవరైతే కేంద్ర ఎన్నికల సంఘం నియమించినటువంటి పరిశీలకులతో పాటు ఎన్నికలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లను తెలుస్తారు. ఈ స్ట్రాంగ్ రూమ్ లను తెలిసిన తర్వాత వాటిని పరిశీలించి 8 గంటలకైతే షార్ప్ గా కౌంటింగ్ ప్రక్రియ మొదలవనుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి మనం తీసుకున్నట్టయితే మొత్తం 127 టేబుల్స్ ద్వారా మొత్తం 124 రౌండ్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ జరగనుంది. మొత్తం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల సంఖ్య మనం చూసినట్టయితే 18,24,466 మంది మొత్తం ఓటర్లు ఉన్న నేపథ్యంలో మే 13వ తారీఖు జరిగిన ఎన్నికల సరిలో భాగంగా మొత్తం 12,56,301 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యము. ముఖ్యంగా మొత్తంగా చూసినట్టయితే 68.86% అయితే పోలింగ్ నమోదైన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. మొత్తం అభ్యర్థుల సంఖ్య చూసినట్టయితే 42 మంది ప్రధానంగా పోటీలో ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ప్రధాన పార్టీల నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి మారపల్లి సుధీర్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉండి అభ్యర్థిగా ఉన్న నేపథ్యాన్ని మనం చూసాము. అదేవిధంగా బీజేపీ నుంచి ఆరుల రమేష్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీలో ఉన్న నేపథ్యం, రేపు ఎవరు గెలుస్తారో వాళ్ళ భవితవ్యం తేలనుందన్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో వరంగల్ పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న నేపథ్యం, వరంగల్ తూర్పు, అదేవిధంగా వరంగల్ పశ్చిమ, వర్ధనపేట, పరకాల, స్టేషన్ గన్పు, పాలకుర్తి, భూపాలపల్లి, ఈ మొత్తంగా ఈ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా మనం చూసినట్టయితే వరంగల్ తూర్పు 14 టేబుల్స్, అదేవిధంగా 17 రౌండ్ల ద్వారా ఇక్కడ మనకు ఎన్నికల రిజల్ట్ రానుంది. అదేవిధంగా వరంగల్ పశ్చిమ చూసినట్టయితే 14 టేబుల్స్ ద్వారా 18 రౌండ్స్ ద్వారా ఇక్కడ ఫలితం రానుంది. వర్ధనపేట నియోజకవర్గాన్ని చూసినట్టయితే 16 టేబుల్స్, 18 రౌండ్స్ ద్వారా ఇక్కడ ఫలితం నిలనుంది. స్టేషన్ గన్పూర్ చూసినట్టయితే 17 టేబుల్స్, 18 రౌండ్స్ ద్వారా ఇక్కడ ఫలితం రానుంది. అదేవిధంగా పరకాల చూసినట్టయితే 14 టేబుల్స్, 18 రౌండ్స్. పాలకుర్తి నియోజకవర్గం చూసినట్టయితే 17 టేబుల్స్, 18 రౌండ్స్. భూపాలపల్లి నియోజకవర్గం చూసినట్టయితే 18 టేబుల్స్, 18 రౌండ్స్ ద్వారా మొత్తంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో చూస్తే అన్ని ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం మనం చూసాము. వరంగల్ జిల్లా కలెక్టర్ ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పరిశీలించిన నేపథ్యాన్ని కూడా మనం చూసా ఉన్నాము. రేపు ఉదయం 8 గంటలకైతే షార్ప్గా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, అదేవిధంగా ఇటీవల హోమ్ ఓటింగ్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో వాళ్లతో పాటు సర్వీస్ ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి సంబంధించి ప్యారలల్ గా సాగుతాయి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు మామూలుగా ఈవీఎంలతో ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా ప్యారలల్ గా 8 గంటలకు మొదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మొత్తం కౌంటింగ్, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా మనం చూసినట్టయితే 2,500 మంది సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నేపథ్యము. కౌంటింగ్ సంబంధించి మనం చూసినట్టయితే మే 13వ తేదీన ఇక్కడికి కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలు చేరుకున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ప్రతిష్టాత్మకమైన పకడ్బందీ భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. రేపు 8 గంటలకైతే షార్ప్గా
ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ జరగని ఉంది. మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అక్కడ కౌంటింగ్ జరగనుంది. మొత్తంగా ఇక్కడ కూడా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కూడా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న నేపథ్యం మహబూబాబాద్ కావచ్చు, డోర్నకల్, ఇల్లందు, భద్రాచలం, ములుగు, పినపాక, నర్సంపేట ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కిందకి వస్తాయి. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మొత్తం 98 టేబుల్స్ ద్వారా, మొత్తం 132 రౌండ్స్ ద్వారా ఇక్కడ కూడా ఫలితం తేలే అవకాశం ఉంది. మనకు మధ్యాహ్నం తర్వాత అయితే ఒక క్లారిటీ వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఈ ఎన్నికల బరి నుంచి ఏదైతే ఓటమి చెందారనేది మాత్రం స్పష్టంగా 1 గంట తర్వాత అయితే తెలియే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది.